వేములవాడ పురపాలక సంఘాన్ని ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు సారథ్యంలో మరింత అభివృద్ధి చేసుకుంటామని మున్సిపల్ అధ్యక్షురాలు మాధవీరాజు అన్నారు. వేములవాడ పట్టణ పురపాలక కోఆప్షన్ సభ్యులు ఎన్నిక అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు మాట్లాడుతూ ఇప్పటికే 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు వేగవంతం కాగా ఇటీవలే విలీన గ్రామాల్లోనూ అనేక అభివృద్ధి పనులకు నిధులు కూడా కేటాయించామన్నారు. కనీస మౌలిక వస్తులను కల్పించడంతో పాటు పట్టణంలోని దీర్ఘకాలిక సమస్యలన్నింటినీ ఎమ్మెల్యే రమేష్ బాబు సారథ్యంలో పూర్తి స్థాయిలో పరిష్కరించి అభివృద్ధి పదాన్ని నడిపిస్తామన్నారు. కోఆప్షన్ సభ్యులు ఎన్నికలో ఎమ్మెల్యే రమేష్ బాబు గారి సారథ్యంలో 4 పదవులను కైవసం చేసుకోవటం ఆనందంగా ఉందన్నారు. అభివృద్ధి టిఆర్ఎస్ పార్టీ అజెండా అనేది ఈ ఎన్నికతో మరోసారి ప్రజలకు రుజువైందని ఆమె తెలిపారు. చైర్మన్ మరియు వైస్ చైర్మన్ కౌన్సిలర్లు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మరి ఏదైతే గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే రమేష్ బాబు గారు మా 4 కోఆప్షన్ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నిక చేయబడి మరి ఈ 4 మీరు అందరూ బలపరిచి గెలిపించుకోవాలని చెప్పి గౌరవనీయులు పెద్దలు రమేష్ బాబు గారి నాయకత్వంలో ఈరోజు మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నికకు సహకరించిన పెద్దలందరికీ కూడా కౌన్సిలర్ సభ్యులందరికీ చైర్మన్ వైస్ చైర్మన్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాం. రాబోయే కాలంలో వేములవాడను వెన్నెలవాడగా తీర్చిదిద్దడానికి అభివృద్ధి కార్యక్రమాలలో మేమందరం కూడా సార్ వెళ్ళండి ఉండి మరి ఈ కౌన్సిల్కి ఎటువంటి ఎటువంటి కార్యక్రమాలు కూడా అవినీతి కార్యక్రమాలకు రావలేకుండా మరి నిరంతరం స్వాశ్రమించేటువంటి ఏదైతే వేములవాడ వెన్నెలవాడగా తీర్చిదిద్దామో భాగంగా చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిల్ సభ్యులు ఈరోజు నూతనంగా కాబట్టారు. కౌన్సిల్ సభ్యులందరం కూడా మరి రమేష్ బాబు గారి నాయకత్వంలో ముందుండి మేము పాల్పంచుకుంటామని చెప్పి మాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్ద రమేష్ బాబు గారికి అందరికీ చైర్మన్ వైస్ చైర్మన్ అందరూ కూడా పేరు పేరు పట్టణంలో మున్సిపల్కి సంబంధించినటువంటి కోఆప్షన్గా గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారు సారథ్యంతో ముందుగా చెప్పినట్టు విధానంగానే ఈరోజు మున్సిపల్ కార్యాలయంలో 4 స్థానాల్లో ఉన్నటువంటి సభ్యులందరికీ టీసీ ఇచ్చేవరడం జరిగింది. మరి గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారు పట్టణ అభివృద్ధి చేయగా కృషి చేస్తున్నటువంటి లక్ష్యంతో మరి గౌరవ ఇప్పుడు ఎన్నిక కాబట్టిన సభ్యులు కావచ్చు మున్సిపల్ కార్యాలయ అవసరం కావచ్చు మరి వారి అభివృద్ధిలో వారి అడుగుజాడలు నడుచుకుంటూ ఇంకా పట్టణ డెవలప్మెంట్ కోసం వారి యొక్క సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా మరి పట్టణ డెవలప్మెంట్ సహకరించేలా కృషి చేయాలని వారందరి పక్షాన తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఎన్నిక కాబడిన సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.